జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ ఈరోజు పాలకులు అంటున్న మాట సమస్యలే లేవు అని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అంటున్న మాట వాళ్ళ పాలన అద్భుతము అని సమస్యలు లేవా నిజంగానే కేసీఆర్ గారి పాలన అద్భుతమా ఏ పల్లెలో ఎవరిని కదిలించినా సమస్యలు సమస్యలున్నాయి ఏ వర్గాన్ని కదిలించినా సమస్యలున్నాయి రైతులకు సమస్యలున్నాయి మహిళలకు సమస్యలున్నాయి యువకులకు సమస్యలున్నాయి వృద్ధులకు సమస్యలు ఉన్నాయి వికలాంగులకు సమస్యలున్నాయి ఎస్టీలకు సమస్యలున్నాయి బీసీలకు సమస్యలున్నాయి ఎస్సీలకు సమస్యలున్నాయి మైనారిటీలకు సమస్యలున్నాయి అసలు సమస్యలు లేని వర్గం అంటూ ఈరోజు తెలంగాణలో ఏదైనా ఉందా ఏ వర్గానికి న్యాయం చేశాడు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఏదైనా మిగులుందా రుణమాఫీ అన్నాడు కేసీఆర్ గారు చేసాడా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ అన్నాడు ఇచ్చాడా ఏ వర్గమైనా కేసీఆర్ గారి చేతిలో ఈరోజు ఇంకా మోసపోకుండా ఉందా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు సంవత్సరాలలో ప్రతి వర్గానికి న్యాయం చేయలేదా రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు మహిళలకు పావుల వడ్డీకే రుణాలిస్తే ఆ రోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఒక్క రోజు కూడా ఒక్క కరెంటు బిల్లు కానీ గ్యాస్ ఛార్జీలు కానీ ఇంటి పన్ను కానీ ఏదే కానీ పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేశాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బియ్యం ఇస్తే కందిపప్పు ఇచ్చాడు పాటు నూనె ఇచ్చాడు ఉప్పు ఇచ్చాడు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నాడు భిక్షమిచ్చినట్టు ఈరోజు భిక్షమిచ్చినట్టు బియ్యం మాత్రమే ఇస్తున్నాడు కేసీఆర్ గారు అది కూడా ఏమీ బాగలేదు అది కూడా తినేటట్టు లేదు లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేద బిడ్డలు ఉచితంగానే చదువుకోవాలని ఫీజు ఎంత మంది బిడ్డలు ఉచితంగానే డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకోగలు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎంతమంది పేద ప్రజలు ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండా చేయించుకున్నారు ఇరవై నిమిషాలకు వచ్చేది వన్ నాట్ ఎయిట్ ఇలా వన్ నాట్ ఫోర్ అయితేనేమి లేకపోతే నలభై ఆరు లక్షల మందికి కట్టిన పక్కా ఇళ్ళ పథకం అయితేనేమి ఒకటి కాదు రెండు కాదు ఏ పథకాన్ని చేసినా రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు కదా అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కేసీఆర్ గారు ఏం చేశారు మంచోడు మంచోడంటే మంచెత్తుకుపోయాడట ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేసాడు కేసీఆర్ గారు శౌరం చేశాడు కదా బంగారు తెలంగాణ అన్నారు ఎవరికైంది బంగారు తెలంగాణ మన బిడ్డలకు వచ్చాయా ఉద్యోగాలు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూలి పనికి పోతున్నారు డిగ్రీ పీజీ చదివిన ఆడపిల్లలు మళ్ళీ మిరప ఏరను పత్తి ఎరను పోతున్నారు ఇక కూలి నాలి చేసుకొని పైసా పైసా కూడబెట్టి డిగ్రీలు పీజీ ఎందుకు ఈరోజు ఉద్యోగాలు రాక ఎంత మంది నిరుద్యోగ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది ఊరేసుకుంటున్నారు కొంతమంది మందు తాగి చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు కింద పడి చచ్చిపోతున్నారంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉండాలి ఎంత మంది అప్పులు పాలయ్యి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కారణం కేసీఆర్ గారు కాదా ఎందుకని అప్పులు పాలయ్యి కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి ఎవరికైంది బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు ఎవరికైంది బంగారు తెలంగాణ ఒక కేసీఆర్ గారి కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ ఎవరు బాగుపడ్డారు మన తెలంగాణలో కేసీఆర్ గారు తప్ప ఎవరైనా బాగుపడ్డారా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు అంటే ప్రతి కుటుంబం మీద కోటి అయితే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల ఉన్నట్టు మరి మనలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పుంది కదా నాలుగు ఉంటే ఒక లక్ష రెండు లక్షలు కేసీఆర్ గారు మీ కుటుంబానికి న్యాయం చేస్తాడా ఎవరికైనా డబ్బు అందిందా మరి ఆ డబ్బంతా ఏమైనట్టు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి కమిషన్ల పేరుతో కేసీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబము బాగుపడ్డారు తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడ్డారా ఈరోజు రైతులకు మాత్రం న్యాయం చేశాడా కేసీఆర్ గారు ఐదు వేలిస్తున్నాడు రైతు బంధు కింద కానీ ఐదు వేలిస్తే ఇరవై ఐదు వేలు ఇచ్చే పథకాలను బంద్ పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండే డ్రిప్ వేసుకుంటామంటే సాయం చేస్తుండే బోర్ వేసుకుందామంటే సాయం చేస్తుండే కానీ దిక్కుమాలిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని పథకాలను బంద్ పెట్టి ఒక్క ఐదు వేలు మాత్రం ఇచ్చి నేను రైతులను కోటీశ్వరులను చేసేస్తున్నాను రైతులంతా కార్లలో తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు కేసీఆర్ గారు కోటీశ్వర్లు అయిపోతారా ఐదు వేలిస్తే కార్లలో తిరుగుతారా ఈరోజు రైతులు కోటీశ్వరులయ్య ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసలు వరి వేసుకుంటే ఉరే అని బెదిరించిన దిక్కుమాలిన కేసీఆర్ గారు దిక్కుమాలిన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ ఉండరు రైతుకు తెలిసిందే వ్యవసాయం రైతు ఏం చేయాలో కూడా ముఖ్యమంత్రి చెప్పాలా ఎన్ని భూములు ఇక్కడే చూస్తున్నాం ఎన్ని భూములు పడావు పడ్డాయి కేసీఆర్ గారు వరి వేసుకోవద్దు అన్నాడు కాబట్టి ఈసారి వరి వేసుకోలేదు పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు నష్టపోయారు మరి ఆ నష్టపరిహారంలో కేసీఆర్ గారు కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్క పైసా అయినా సాయం చేశాడా ఎవరినాదుకున్నాడు కేసీఆర్ గారు ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు అప్పుడే బయటికి వస్తాడు ఎన్నికల కోసమే వాగ్దానాలు ఇస్తాడు ఎన్నికలైపోయినాక కనీసం మీ ముఖం కూడా చూడడు ఏరు దాటేదాకే ఓడమల్లన్నా ఏరు దాటినాక ఏరు దాటినాక బోడమాలన్నా బోడిగుండే ఎలక్షన్లు అయిపోతే కనీసం మీ వైపు కూడా చూడడు కేసీఆర్ గారు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు బీసీ బంధు అంటున్నాడు ఎస్టీ బంధు అంటున్నాడు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు నమ్ముతాడా నమ్ముతారా గాడిదెక్ రంగు పూసి ఇదే ఆవు అని చెప్పగలడు కేసీఆర్ గారు మళ్ళీ మళ్ళీ నమ్మకండి మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఈసారి కేసీఆర్ గారికి ఓటేస్తే భవిష్యత్తు మనల్ని క్షమించదు ఈసారి కేసీఆర్ గారికి ఓటేస్తే మన బిడ్డలే మనల్ని క్షమించరు మంచి వాళ్ళు అయితేనే ప్రజలు సంతోషంగా ఉంటారు ఆలోచన చేయండి ప్రజల కోసం తప్పించిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీ అందరూ ఆశీర్వదించండి పెద్ద మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి పేరు నిలబెడుతుందని మీకు మాటిచ్చి చెప్తున్నాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అప్పుడు ఎలా ఉన్నిందో వ్యవసాయం అప్పుడు ఎలా పండగ అయిందో ప్రజలందరూ అప్పుడు ఎలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ ఆ రోజులు తీసుకొస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటించి చెప్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మళ్ళీ మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తాం అది కూడా ఇంటి మహిళ పేరు మీదనే ఇస్తాం మీరు ఆశీర్వదించండి ఉద్యోగాలు లేని బిడ్డల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేద బిడ్డలు ఉచితంగానే చదువుకునేటట్టు ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా పేదవాడు కూడా మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం పొందే ఆరోగ్యశ్రీనైనా అయినా బ్రహ్మాండంగా మళ్ళీ మేము అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది పెన్షన్లకు అర్హులైతే ఎంతమందికి పెన్షన్లు రావాల్సి ఉంటే అంత మందికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేము ఇస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తోంది